లంగర్ హౌస్ లో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. గీజర్ నుండి ఎలక్ట్రిక్ షాక్ తగలడంతో నవ దంపతులు బాత్రూంలోనే దుర్మరణం చెందారు. వారి ఫోటోని కూడా మనం చూస్తూ ఉన్నాం. డాక్టర్ నిసారుద్దీన్ దంపతుల ఫోటోగ్రాఫ్ ని మనం ఒకవైపు చూడొచ్చు. భార్యని రక్షించబోయి భర్త కూడా షాక్ తగలడంతో అతను కూడా అక్కడికక్కడే చనిపోయాడు. డాక్టర్ గా చేస్తూ ఉన్నాడు నిసారుద్దీన్. ఇక ఎంబీబీఎస్ చదువుతోంది అతని భార్య సైమా. నిన్న ఉదయం ఈ ఘటన జరిగింది. ఉదయం నుండి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానంతో అమ్మాయి తండ్రి ఇంటికి చేరుకున్నాడు. అయితే తలుపులు లోపల నుండి మూసి ఉండడంతో కిటికీ నుండి లోపలికి ప్రవేశించి చూడగా బాత్రూంలో విగత జీవులుగా పడి ఉన్న నిసారుద్దీన్ అలాగే ఆయన భార్య సైమా కనిపించారు. ठहरा और हमारे दामाद के बहन इंटर हुए खिड़की में से ही और मैं भी इंटर हुआ खिड़की में से ही. इंटर होने के बाद बहरहाल नज़ारा देखे तो बहरहाल एक सिचुएशन ऐसा समझ में आया वहाँ पे कि लड़के को पहले शॉट लग गया, पकड़ लिया था. उसके बाद दामाद बचाने जाके कदम रख दिए बाथरूम में, इसके लिए दोनों को भी शॉट लग गया. ఎంత డోర్ కొట్టినా ఓపెన్ చేయట్లేదు అనేసి మళ్ళీ కాల్ చేసి చెప్తే వాళ్ళ ఇంటనే వచ్చేసి విండో గ్రిల్స్ తీసి లోపలికి వెళ్ళి, అప్పటికి వాళ్ళకి డౌట్ వచ్చింది కరెంట్ షాక్ వల్ల చనిపోయినారేమని. వాళ్ళు మెయిన్ మొత్తం ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరి పరిస్థితి బాత్రూంలో. ఫస్ట్ అమ్మాయి పేరేమో సైమా, అబ్బాయి పేరు సయ్యద్ నసీరుద్దీన్. వీళ్ళిద్దరూ, అమ్మాయి ఏమో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్, అబ్బాయి మన సూర్యాపేటలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో డాక్టర్ అట. వాళ్ళిద్దరూ టూ డేస్ బ్యాకే సూర్యాపేటకి వెళ్ళి నిన్న రాత్రే ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్తో డిన్నర్ అయిన తర్వాత వాళ్ళు పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటారు, సెకండ్ ఫ్లోర్లో వెళ్ళేసి వాళ్ళ రూమ్లో పడుకున్నారు. అయితే వాళ్ళ ఫాదర్ ఎన్నిసార్లు కాల్ చేసినా అమ్మాయి లిఫ్ట్ చేయలేదు. సో అమ్మాయి కాలేజ్ కాబట్టి కాలేజ్కి వెళ్ళిపోతుంది, ఆ అబ్బాయి డాక్టర్ కాబట్టి డ్యూటీకి వెళ్ళిపోయింటారులే అనేసి సరే అని అతను కూడా కాల్ చేయలేదు. ఈవినింగ్ వచ్చి కాల్ చేసినా కానీ లిఫ్ట్ చేయకపోయేసరికి వాళ్ళ సయ్యద్ నసీరుద్దీన్ వాళ్ళ బ్రదర్కి కాల్ చేసి ఒకసారి వెళ్ళి చూడు అంటే అబ్బాయి కాలేజ్కి వెళ్ళాడు, అతను కూడా డాక్టరు. కాలేజ్కి వెళ్ళేసి వచ్చి చూసేసరికి ఎంత డోర్ కొట్టినా ఓపెన్ చేయట్లేదు అనేసి మళ్ళీ కాల్ చేసి చెప్తే వాళ్ళ ఇంటనే వచ్చేసి విండో గ్రిల్స్ తీసి లోపలికి వెళ్ళి, అప్పటికి వాళ్ళకి డౌట్ వచ్చింది కరెంట్ షాక్ వల్ల చనిపోయినారేమని. వాళ్ళు మెయిన్ మొత్తం ఆఫ్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరి పరిస్థితి బాత్రూంలో. ఫస్ట్ అమ్మాయి మాకు మేము వెళ్ళి పరిశీలించిన తర్వాత అర్థమైందంటే ఫస్ట్ అమ్మాయి వెళ్ళినట్టుంది, తర్వాత అమ్మాయికి కాపాడడానికి అబ్బాయి వెళ్ళినాడు. అక్కడ కరెంటు మొత్తం ఆఫ్ చేయడం వల్ల గీజర్ అయితే బ్లాస్ట్ కాలేదు, గీజర్ బాగానే ఉంది. ఏదైనా వైర్ ఓపెన్ ఉందంటే అది కూడా ఎటువంటిది మనకు బయట కనపడలేదు. సో యాక్చువల్గా కాజ్ ఏందని తెలియడానికి ఓజిహెచ్కి మేము పంపించేశాము.